మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ ఉన్నత నామములో ఈ టీవీ చూస్తున్న మీ అందరికీ శుభవందనాలండి. నా పేరు ఎన్ దానియేలు. మధురా నగర్ పరిసర ప్రాంతాల్లో దేవుని సేవను దేవుని చిత్తానుసారంగా జరిగిస్తూ ఉన్నాను. ఈ సాయంకాల సమయాన ఈ రీతిగా మీ ముందుకు రావడానికి, దేవుని మాటలు మీతో కూడా పంచుకోవడానికి దేవుని కృపే కారణమైంది. నేటి దినాల్లో సంఘం చాలా భయంకరంగా ఉంది. ఏదో అవసరం కోసం మనం దేవుని దగ్గరికి వస్తున్నాం. దేవుని సేవ చేస్తున్న వారు కూడా వారి యొక్క స్వలాభం కొరకే దేవుని సేవ చేస్తున్నట్లుగా మనకు కనపడతా ఉంది. బైబిల్ గ్రంథంలో చాలామంది ఇలాంటి వాళ్ళు మనకు కనపడుతున్నారు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు రాజులు రెండవ గ్రంథం 5వ అధ్యాయంలో ఒక శ్రేష్ఠుడైన దైవజనుని యొద్ద ఒక వ్యక్తి కనపడతాడు. అతడు నమ్మకంగా ఉంటే ఎలీషా తర్వాత అంత గొప్ప సేవ జరిగించవలసిన వాడు, కానీ తన నమ్మకాన్ని కోల్పోయాడు. ఒకరోజు సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను అనేటువంటి ఒక వ్యక్తి సిరియా దేశంలో ఉన్న రాజు దగ్గర ఘనత పొందినవాడు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాడు, అతనికి యెహోవాయే జయము కలుగజేసి ఉండెను అని రాయబడి ఉంది. ఇలాంటి వ్యక్తి, ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి కుష్ఠరోగిగా ఉండడం మనం చూస్తాం. ఈ దినాన మానవునికి కుష్ఠు కన్నా భయంకరమైన రోగం ఉంది, అది పాపరోగం. అది మానవునికి అర్థం కావడం లేదు. దాన్ని గనక మనిషి గమనించినట్లయితే, దేవుని దగ్గరకు వచ్చినట్లయితే, ఒకానొక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్యత్వంలో తను ఉంటాడు. కానీ మానవునికి ఎన్ని బాధలు, ఇబ్బందులు, వ్యాధులు ఉన్నప్పటికీ ధనం వెంట పరిగెత్తుతూ ఉన్నాడు, ఘనత వెంట పరిగెత్తుతూ ఉన్నాడు. దేవుని కన్నా గొప్పవాడుగా తను ఉండాలని ఆశ ఉంది. కనుక ఈరోజు ఈ వ్యక్తిని గురించి నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అతడి రోగం పోవాలి అని అంటే ఇజ్రాయేలు దేశం నుండి శరగొని తీసుకొని రాబడిన ఒక చిన్నది నయమాను భార్యకు పరిచర్య చేస్తూ ఉన్నట్లు చూస్తాం. ఆ చిన్న బిడ్డ ఒకరోజు చూసింది ఆయన పరిస్థితి. అమ్మా, అయ్యగారికి ఏమిటి ఇలా ఉన్నారని అడుగుంటుంది. తన భార్య తన బాధ అంతా ఆ బిడ్డ ముందు చెప్పుకొని ఉంటుంది. ఓ చిన్న సలహా చెప్పింది ఆమె, మా దేశంలో ప్రవక్త ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితే నా యజమానుడు బాగవుతాడు అని చెప్పింది. చిన్న పిల్ల మాటను తీసుకొని ఆ వ్యక్తి సిరియా దేశానికి వెళ్తాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ రాజు ఇచ్చిన ఉత్తరాన్ని అతనికి చూపిస్తే రాజు వస్త్రాలు చించుకున్నాడు అనే మాటలు మనకు కనపడతాయి. తను వెళ్ళి ఎలీషా చెప్పినట్లుగా 7 సార్లు మునిగి బాగుపడ్డాడు. తిరిగి వచ్చి దైవజన్ని దగ్గర నిలవబడి తను తెచ్చిన బహుమానాన్ని దైవజన్నికి ఇవ్వబోతాడు. ఎలీషా దేవుని కొరకే రోషంగా బ్రతికేవాడు గనక, దేవుని నిమిత్తం తానున్నాడు గనక, నువ్వు తెచ్చినది ఏది నాకొద్దు అని తాన్ని తిరిగి పంపివేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇతడు ఎలా ఉన్నాడు అని అంటే, ఎంత సంతోషముందో, బాగుపడ్డాడు, దైవజనునికి ఆ బహుమానం ఇవ్వాలనుకున్నాడు. కానీ సిరియనుడు తెచ్చిన డబ్బు తను అంగీకరించడానికి మనసు లేదు. నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో జ్ఞాపకం చేసుకోమని హెచ్చరించాడు. కానీ తన ప్రక్కనే ఒక వ్యక్తి ఉన్నాడు,
అతని పేరు నయమాను. అతనికి శిష్యుడిగా ఉన్నాడు. ఈ వ్యక్తి ఆ ఇతర దేశస్థుడు తీసుకొని వచ్చిన ఆ డబ్బు మీద ఆశ పెట్టుకున్నాడు. అయ్యో, నా యజమానుడు ఇంత డబ్బు తీసుకొస్తే దాన్ని తిరిగి పంపిస్తున్నాడు, తాను ఎలాగైనా సంపాదించుకోవాలి. దైవ సేవకులారా, ఈ సాయంకాలం ఒక మాట చెప్తాను. దేవుడు మనల్ని పిలిచాడు, ఆయన మనల్ని ప్రేమించాడు, మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టాడు, మన కొరకు కలవరిలో ప్రాణం పెట్టాడు, ఆయన సమాధిని గెలిచి లేచాడు, ఆయన విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. నేను అడుగుతాను, నేటికి ఏమైనా మనకు తక్కువ ఉందా? ఆయన పిలిచిన్నాడు, మన చేతిని ఆయన చేతికిచ్చాం, ఆనాటి నుండి నడిపించటం ప్రారంభించాడు, నేటికి సర్వ సమృద్ధిని ఆయన అనుగ్రహించాడు. ఈ రోజున అనేక మంది యొక్క పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. దేనికోసమో పరిగెత్తుతూ ఉన్నారు. నేను ఈ మధ్య ఒక మాట చెబుతూ వచ్చాను, డబ్బు కోసం పరిగెత్తవద్దు, జబ్బు తెచ్చుకోవద్దు అని. అక్రమమైన దానికోసం మనం పరిగెత్తి దాన్ని తెచ్చుకుంటే దాన్ని ఏదో ఒక రకంగా ఖర్చు పెట్టవలసిందే. కానీ దేవుడు నమ్మకస్తుడు, ఆయన మనల్ని ప్రేమించాడు. కనుక ఈ గెహాజీ అనే వ్యక్తి ఎలా కనపడుతున్నాడంటే, నేడు దేవుడు పిలవకుండా దేవుని సేవ చేస్తున్నామని ఎవరో ఇచ్చే వాటి కొరకు లాభం పొందాలనుకునే వారికి ప్రతినిధిగా ఇతడు కనపడతాడు. చూడండి, ఒక మాట చదువుతాను. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేదు గనుక యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుంటాడట. ఈరోజు ఆలోచన చేయండి, ఏం తీసుకుందాం అతని దగ్గర మనం? అతడు అన్యుడు, అన్యదేశంలో పుట్టినవాడు, అన్య సంబంధమైన సంపద తెచ్చి నీకు ఇస్తే దాన్ని తీసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. దాన్ని ఎలాగైనా ఖర్చు పెట్టిస్తాడు దేవుడు నీ చేత. అది నీ రోగానికి నువ్వు ఖర్చు పెట్టవలసిన అవసరత ఉంటుంది. కనుక అతడు పరిగెత్తుకుని వెళ్ళాడు, అతన్ని కలుసుకున్నాడు, 2 మూటలు ఇద్దరు మనుషులు పోయి వాటి ధనమిచ్చాడు. దాన్ని తీసుకొని అతడు నడుస్తూ నా వెనక రమ్మన్నాడు వాళ్ళని. వాళ్ళు ఇంటి దగ్గరకు రాగానే ఆ మూటలు అక్కడ పడేసి వాళ్ళని వెళ్ళిపోమన్నాడు. కనీసం తెచ్చిన వాళ్ళను మంచినీళ్ళు కూడా తాగమని చెప్పలేదు. వచ్చి ఏమీ ఎరగనట్లుగానే అక్కడున్నాడు. ఈరోజు నీవు నేను చేస్తున్నది దేవుడు చూస్తున్నాడు. ఆయన కంటి చూపు నుండి మనం తప్పించుకోలేం. దావీదు అన్నారు, నేను ఎక్కడికి వెళతానో, ఆకాశానికి ఎక్కి వెళితే అక్కడ నువ్వు ఉన్నావు, పాతాళానికి దిగి వెళితే అక్కడ కూడా నువ్వు ఉన్నావు, నాయనా నీ సన్నిధి నుంచి నేను తప్పించుకుంటానా అన్నాడు. ఎవరు ఆయన కనుచూపు నుంచి తప్పించుకోవడానికి వీలు పడదండి. కాబట్టి ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా ఒక దినాన దాన్ని విడిచిపెట్టాల్సిందే. వైద్యుడైన లోకా గారు 12వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాశారు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు అన్నారు. దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నారు అనంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్యత్వంలో ఒకరోజు మనం ప్రభుతో ఉండాలి. యుగయుగాలు ఉండే రాజ్యం అది. దాని కొరకు ఆయన మనల్ని రక్షించాడు. కనుక ఈ వ్యక్తి చేసిన మొదటి తప్పు ఏంటంటే, స్వలాభం కొరకు ఏదో సంపాదించుకోవడానికి తను వెళ్ళాడు. 2వ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో,
నా యజమానుడు నా చేత వర్తమానం పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చారు. నీవు వారి కొరకు రెండు మణుగుల వెండి రెండు దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. ఈ మాట మీరు బాగా గమనించండి. వాళ్ళు ఎఫ్రాయిం మన్యంలో ఉండేవారట. ప్రవక్త దగ్గరికి వచ్చారు, వాళ్ళు రాలేదు, ఏం లేదు. ఇతను అబద్ధం చెప్తున్నాడు, దైవజన్ని మీద అబద్ధం చెప్తున్నాడు. వాళ్ళకి రెండు మణుగుల వెండి ఎందుకండి? ఆ దుస్తులు కూడా తెమ్మని ఆయన చెప్పలేదు. అతడు అబద్ధం ఆడుతూ ఉన్నాడు, దైవజనుని మీద అబద్ధం ఆడుతున్నాడు. ఈ దినాల్లో చాలామంది దైవజనుల దగ్గర తర్బీదు పొందుతున్నారు. కొన్ని మాటలు నేర్చుకోగానే వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిన వాళ్ళు మంచిగా సేవ చేయండి, దైవజనుడు ఎలా ఉన్నాడో అలా బ్రతకండి, కానీ దైవజనుల మీద నిందలు వేయకండి, అబద్ధాలు చెప్పకండి. చాలామంది నమ్మకమైన దైవ సేవకులు మిమ్మల్ని బట్టి ఏడుస్తున్నారండి. వాళ్ళకి ఇతడు నాయకుడు, నమ్మకంగా ఉన్నట్లే ఉన్నాడు, కానీ తను వెళ్ళి దైవజనుని మీద అబద్ధం చెప్తున్నాడు. దేవుని పిల్లలమని చెప్పుకునే మనకు ఈ ధనధాన్యాలు నిత్యత్వాన్ని ఇవ్వలేవు. కనుక వాటిని సంపాదించుకొని నిత్యత్వాన్ని పోగొట్టుకుంటాం. రెండవ మాటలో దైవజన్ని మీదే అబద్ధం చెబుతూ వచ్చాడు. మూడవ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 21-22 వచనాలు. నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము మీద నుండి దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి, కనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. చూడండి, మూడవది ఆ వ్యాధి పోగొట్టుకున్న వ్యక్తి తను ఇచ్చింది తీసుకోవడానికి అతను ఇష్టపడుతున్నాడు. అబద్ధం చెప్పి నీకు ఇష్టమైతే రెట్టింపు తీసుకోమని అతను చెబితే దాన్ని తీసుకోవడానికి కూడా ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఇలాంటి మాటలు చెప్పి అనేక మంది దైవజనుల దగ్గర నువ్వు పెరిగిన దైవ సేవకుని అపకీర్తి పాలు చేస్తున్నావు. ఒకసారి ఆలోచన చేయి, ఎలా అతను ఎలీషా దగ్గర ఉన్నాడో, ఎలా పెరిగాడో, డబ్బు చూడగానే ఘనత చూడగానే తను ఎలా అయిపోయాడో ఒకసారి అర్థం చేసుకుంటే తనకి నీకు ఏ తేడా ఉండదు. ఇక 4వ మాట చెప్తాను. 5వ అధ్యాయం 24వ వచనం. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి. చూడండి, 4వ మాటలో ఏం చెప్తున్నాడంటే అక్రమమైన సొమ్మును దాచుకున్నాడు. అక్రమమైన సొమ్మును దాచుకున్నాడు. అది క్రమమైంది కాదు, కష్టపడింది కాదు, దేవుడిచ్చింది కాదు. ఆ అక్రమమైనటువంటి సొమ్మును దాచుకొని వాళ్ళని పంపివేసినట్లుగా మనం చూస్తాం. నేడు కూడా అక్రమమైన వాటి కోసం పరిగెత్తుతున్నారు. అవి క్రమం కాదని మీకు తెలుసు. దేవుడు వాటిని తీసుకోవద్దు అని చెప్పడం కూడా మీకు తెలుసు. మరొక వ్యక్తిని కూడా చూస్తాం. యెహోషువా గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనపడతాడు. తన పేరు ఆకాను. ఆకాను అనే మాటకు అర్థం ఏంటంటే ఇబ్బంది, ట్రబుల్ అంటారు. వాడు మంచివాళ్ళలాగానే ఉన్నాడు కానీ ఇబ్బంది పెడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వున్నది జీవము కలిగిన దేవుని సంఘంలో, దేవుని పిల్లల మధ్యలో ఉన్నావు,
దేవుడు ఏమి చెప్తున్నాడో దాన్ని చెయ్యి. ఆయనకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. ఆయన కాదని వేరు తెచ్చుకున్నా అది నీకు ప్రయోజనం కాదు. ఆకాను ఆ రీతిగా యుద్ధంలో ఉన్నాడు. ఇజ్రాయేల్ సైన్యం అది ఎరుకోని జయించారు. ఆ శపితమైన దానికోసం ఆత్రుత పడి తెచ్చుకొని తన ఇంటి మీదకి శాపం తెచ్చుకున్నాడు. నిన్ను బట్టి కాదా నీ కుటుంబం ఏడుస్తుంది, నువ్వు చేసిన పరిస్థితులను బట్టి కాదా నీ భార్య పిల్లలు రోడ్డును పడింది. ఒకసారి ఆలోచించేయి, నువ్వు చెప్పిన మాటలను బట్టి కదా నీ దైవ సేవకుడు కన్నీరు గారుస్తుంది. ఇబ్బందిగా ఉండొద్దు. దేవుని పిల్లలమైన మనం ఎలా దేవునితో నడవడం ప్రారంభించామో అంతవరకు అలాగే నడవాలి. కార్యారంభం కంటే కార్యాంతం మేలని చెప్పాడు ఆయన. కనుక ఈ వ్యక్తి ఆ డబ్బు తెచ్చుకొని భయంకరమైన శాపాన్ని తెచ్చుకున్నాడు. రాజుల గ్రంథంలో ఉన్న ఈ గెహాజీ ఈ అక్రమమైనటువంటి సొమ్ముకు ఆశపడి దాన్ని తెచ్చి దాచుకున్నట్లుగా మనం చూస్తాం. ఇది నాలుగవ మాట. ఐదవ మాటను జ్ఞాపకం చేస్తాను. ఐదవ అధ్యాయం రాజులు రెండవ గ్రంథం 5:25. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా అతనిని చూచి గెహాజీ నీ వెచ్చట నుండి వచ్చితివని అన్నాడు. వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటి వరకు రాయినటువంటి మాట గెహాజీ కొరకు రాస్తున్నాడు. దైవజనుడు అడిగాడు, ఎక్కడి నుండి వస్తున్నావు అని అంటే వాడు అనే మాట వాడారు. అక్కడ తను ఎంత ఘనత వహించిన స్థానంలో ఉన్నాడో దైవజనుడితో ఉన్నవాడు వాడు అనిపించుకున్నాడు. ఒక దినాన నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని వారు పట్టి ఈడ్చుకొని వెళుతున్నప్పుడు ఆయన సలిమంట దగ్గర కూర్చుంటే ఆ చిన్నది అంది పేతురుని, వీడు అంది. నీవు నేను సాక్ష్యాన్ని కోల్పోయిన దినాన లోకం మనల్ని వాడు వీడు అని పిలుస్తారు. ఈరోజు నీకు ఒక గౌరవం ఉంది, నీకు ఒక ఘనత ఉంది, నిన్ను అందరు ఘనపరుస్తున్నారు, దేవుడు కూడా నిన్ను ఘనపరుస్తున్నాడు. ఆ ఘనతని నువ్వు పాడు చేసుకోవద్దు. ఐదో మాట ఏమిటంటే తన తప్పును తాను కప్పిపుచ్చుకుంటున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదు. చాలామంది ఏదో మాట్లాడి తన తప్పును కప్పుపుచ్చుకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడతారు. దైవజనుడు అంటున్నాడు, నువ్వు ఆ మనుషుని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు నా మనసు నీదో కూడా రాలేదా? దైవజనుడు ఆలోచిస్తుంటాడు సంఘాన్ని గురించి. దైవజనుడు ఆలోచన చేస్తుంటాడు సంఘములో పరిచారకులను గురించి. వారి మనసు మీ వెంటే ఉంటుంది. నువ్వెక్కడ తప్పు చేస్తున్నావో, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో దేవుని ఆత్మ ద్వారా వారికి అర్థమవుద్ది. కాబట్టి తప్పును కప్పుపుచ్చుకోబాకు. అతిక్రమములు దాచిపెట్టువాడు వృద్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 26వ వచనంలో ఆయన అన్నారు, నువ్వు ఆ మనుషుని కలుసుకోవడానికి వెళుతున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అన్నాడు. ఒకసారి కీర్తనల గ్రంథానికి మనం వెళదాం. 90వ కీర్తన 8వ వచనం 90వ కీర్తన 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనపడుతున్నాయి. చక్కని మాట రాస్తారు ఆయన. మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు,
నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనపడుతున్నాయి. రహస్యంగా దేవుడు చూడడులే అనుకొని, దైవజనునికి తెలియదులే అనుకొని, నా ఇంట్లో వారికి తెలియదులే అనుకొని నువ్వు చేసే ప్రతి పని ఆయన చూస్తున్నాడు. నీ ముఖ కాంతిలో నీ రహస్య పాపాన్ని చూస్తున్న దేవుడు ఆయన. భక్తుడు తనతో చెప్తున్నాడు, నువ్వు అతని కోసం పరిగెత్తుతున్నప్పుడు నా మనసు నీతో రాలేదా? ఎక్కడికి పరిగెత్తుతున్నావు? ఈరోజున దైవ సేవ చేస్తున్నామనుకుంటున్న వారు కూడా ఈ దినాల్లో పరుగుల మీద ఉన్నారు. వాళ్ళు ఏదో ఇస్తారు, ఏదో తెచ్చుకుందాం. అయ్యా, దేవుడి కన్నా వారు గొప్పవాళ్ళు కాదు. దేవుడికి ఇచ్చినంతకన్నా వాళ్ళు ఏమి ఎక్కువ ఇవ్వలేరు. దేవుడు మనకి సర్వసమృద్ధిని ఇచ్చాడు, దానితో తృప్తి పొంది ఉంటే ఎంతైనా మంచిది. ఎబ్రీ పత్రిక 13:5 అన్నారు, ధనాపేక్ష లేని వారై మీ కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి, ఆయన మిమ్మల్ని విడవడు, ఎన్నడూ ఎడబాయడు అని చెప్పారు. ఆఖరిగా ఒక మాట చెప్తాను, 27 ఒక మాట ఉంది, 2 రాజుల గ్రంథం 5:27. కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును. ఏం జరిగింది? వెళ్ళాడు, ఆ డబ్బు బంగారం తెచ్చుకున్నాడు, వాడు పోగొట్టుకున్న జబ్బుని ఇతను తెచ్చుకున్నాడు. ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసా? నీవు నేను పాపులమై ఉండగా, నీవు నేను శాపగ్రస్తులమై ఉండగా, నీవు నేను నరకానికి పాత్రులమై ఉండగా, నిన్ను నన్ను వాటి నుండి విడిపించడానికి దేవాతి దేవుడు మానవుడిగా వచ్చారు, మన పాపాన్ని పరిహరించారు, నీతిమంతులుగా చేశారు, సమాధానపరిచాడు, నమ్మకస్తులుగా చేశారు, నిన్ను నన్ను నమ్మకంగా బ్రతకమన్నారు. ఎందుకు ఈ మాట చెప్పారంటే, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 1:11 ఒక మాట చెప్పారు, ఈ సంగతులు దుష్టాంతములై యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి రాయబడెను. ఎందుకు ఈ మాటలు చెప్పారు అని అంటే, ఈ మాటలు ఎందుకు రాయబడ్డాయంటే, యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి ఈ మాటలు రాయబడ్డాయి. వీటిని మనం జ్ఞాపకం చేసుకుని, ప్రభు వస్తున్నారు, ఒకనొక రోజున తీర్పులో మనం నిలబడాలి. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఆయన తండ్రి, మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు. ఈ సాయంకాలం ఈ మాటలు చెప్పడానికి మీరు కృప చూపించారు, అందుకొరకు వందనాలు. విన్నటువంటి వారిలో ఒక్కరైనా మేలు పొందటం కొరకు సహాయపడు. మా దేశాన్ని కాపాడండి, మా క్రైస్తవ సమాజాన్ని కాపాడండి. మీ బిడ్డలు నమ్మకస్తులై యెషయా 26:3 ప్రకారం మీ మీద ఆనుకొని నెమ్మది పొందటం కొరకు సహాయపడు. యేసు ప్రభు నామున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి గత 30 సంవత్సరాలుగా మధురానగర్ ప్రాంతంలో దేవుని సేవకునిగా పరిచర్య ప్రారంభించి, మరి గుంటూరు జిల్లాలో ఉండవల్లి అనే ప్రాంతంలో, అలాగే రామవరపాడు ప్రాంతంలో, జక్కంపూడి ప్రాంతంలో, మధురానగర్లో దేవుడు 4 సంఘాలను మాకిచ్చారు. మంచి సహోదరులు సంఘం కలిగి మేము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. కనుక మా కొరకు, మా సంఘాల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాను.